హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ మంత్రి అయినటువంటి ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన స్కామ్. దాదాపుగా 125 ఎకరాలను కబ్జా చేసి ప్రస్తుతం తెలుగు వార్తల్లో ట్రెండింగ్గా నిలిచారు. అయితే నిజంగా ఆయన 125 ఎకరాలు కబ్జా చేశారా? మరైతే దాని విలువ ఎంత ఉంది? ప్రస్తుతం ఆయన మీద కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఈ వీడియోలో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే, ఈటెల రాజేంద్ర గారు దాదాపుగా 125 ఎకరాలను పంట పొలాలను కబ్జా చేసి తన పేరు మీద రాసుకున్నారని ఆ ఊరి ప్రజలు ఆగ్రహానికి వ్యక్తమై ఆయనపై కేసు పెట్టారు. ఇక విచారణ జరపగా ఈటెల రాజేంద్ర గారు నిజంగానే ఆ 125 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారట. ఇక దాని విలువ దాదాపుగా 875 కోట్లు. ఇక ఈ వార్త తెలుసుకున్న తెలంగాణ సర్కార్ మరియు కేంద్ర ప్రభుత్వం ఆయనపై కేసు మరియు కోర్టుకు హాజరు కావాలని ఫిర్యాదును కూడా అందించింది. దీనిపై స్పందించిన ఈటెల రాజేంద్ర గారు, సొంత పార్టీ వాడిని అయినప్పటికీ నన్ను ఇలా చేశారు కదా, మీ పని కేసీఆర్ మరియు కేటీఆర్ వాళ్ళ అక్రమాలను కూడా బయట పెడతానంటూ మీడియా ముందు శబ్దం చేశారు. ఇక ఈ వార్త ప్రస్తుతం తెలంగాణలో హైలైట్గా నిలిచింది. అయితే మంత్రి ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడిందని ఈరోజు సాయంత్రం లోపలు తెలిసిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకు లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం తప్పకుండా మా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమంతులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.